हेलो वेलकम टू वीएल चैनल मनम चिकेन नाटकोड़ी मन प्रिपेर चेसुकुंदामंडि दानि कोसमैते इगोंडि वेल्लुलपायलु ఒక పాయ చిన్న అల్లం ముక్క ఎండు కొబ్బరి ముక్క లవంగాలు ఒక 7 8 చెక్క ఇవి ఒక పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇవి మాత్రం ఇదిగోండి చికెన్ అయితే నేను క్లీన్ చేసుకున్నాను ఇది ఒక కోడి అండి నాటు కోడి పుంజు ఒక కుక్కర్ తీసుకున్నారండి దాంట్లో అయితే ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసానండి చికెన్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని 4 స్పూన్ల వరకు వేసాను ఒక పులావైకి వేసాను ఒక బడే ఇలాచీ వేసానండి బడే ఇలాచీ పగలగొట్టి వేసాను మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది ఉల్లిపాయల పేస్ట్ ఒక ఉల్లిపాయని అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను వేసింది ఉల్లిపాయల పేస్ట్ అండి దాన్ని కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉల్లిపాయ పేస్ట్ అయితే మనం వేయించుకుందాము తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి నేను చూపించాను కదా మీకు ఎండు కొబ్బరి అల్లము వెల్లుల్లి చెక్క లవంగ ఇది ఒక సెపరేట్ పేస్ట్ అండి ఆ పేస్ట్ ని కూడా వేసేసి మొత్తాన్ని అయితే మనం పచ్చి వాసన పోయే వరకు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకుందాము చికెన్ మనం తింటూ ఉంటాం ఇదిగోండి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి కలిపేస్తున్నాను నేను చికెన్ తినడం వల్ల మనకి బాడీ కూడా మజిల్స్ బిల్డింగ్ అవుతాయండి గట్టిగా ఉంటాయి మన మజిల్స్ చికెన్ వల్ల ఏదో మనం చికెన్ తినేస్తూ ఉంటాము మన హార్ట్ కూడా చాలా మంచిదండి ఇది బోన్స్ కూడా చాలా మంచిది మన చికెన్ తింటుంటే మనం ఏదో తినేస్తాం చికెన్ అని కానీ చికెన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి వెయిట్ లాస్ కూడా అవుతారండి అసలైంది వెయిట్ లాస్ లేడీస్ వినండి చికెన్ తినడం వల్ల వెయిట్ లాస్ అయితే కంపల్సరీగా ఉంటుందండి వెయిట్ లాస్ అవుతారు కాబట్టి మనం నిరంతరంగా ఈ టేస్టీ టేస్టీ చికెన్ అయితే చక్కగా తినేయొచ్చండి ప్రొవైడింగ్ విటమిన్ అండ్ మినరల్స్ అండి ఇది చాలా బాగుంటుంది నేనైతే పచ్చిమిరపకాయలు ఒక 6 వేసుకున్నాను కరివేపాకు వేసి మొత్తం వేయించేసానండి ఆ రెండు మసాలాలు వేసి ఇప్పుడైతే చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ నాటుకోడి దీంట్లో వేసేద్దామండి దీన్ని మనం ఏమీ ఉడకబెట్టలేదు ఏమీ చేయలేదు మామూలుగా అలా వేసేస్తున్నానండి ఈ విధంగా ఇదిగోండి వేసిన దాన్ని మనం దీన్ని కూడా కొంచెం మసాలాలు మిక్స్ అయ్యే వరకు చక్కగా వేయించుకుందామండి మంచి స్మెల్ అయితే వస్తుంది మసాలాలు మనం వేసింది తక్కువ మసాలాలు అనవసరమైన మసాలాలు వేయలేదండి అత్యవసరమైన మసాలాలు వేసాము ఎక్స్ట్రా మసాలాలు కూడా ఏమీ వేయలేదు మనం చాలా తక్కువ మసాలాస్ అయితే వేసాము చికెన్ టేస్ట్ బయటికి రావాలంటే ఇంకా అనదర్ మసాలాస్ అయితే వేయకూడదండి ఏం వేయాలో అవే వేయాలి ఇప్పుడు నేను ఏ వేసానో మీరు అవే వేసుకుంటే మాత్రం చికెన్ టేస్ట్ అయితే మాత్రం అదిరిద్దండి అట్లా అంతా బాగుంటుంది అట్లా మీరు ఒకసారి అయితే నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఏ విధంగా తయారు చేస్తున్నాను అనేదైతే మీరు చూసి ఇలాగే తయారు చేసుకోండి చికెన్ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అంత బాగుంటుంది మరి ఎప్పుడు మీరు ఈ టేస్ట్ చూసి ఉండరని నేను అనుకుంటున్నాను ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వరకు ఒక స్పూన్ ఉన్నర వరకు అయితే వేసుకోండి మీరు ధనియాల పొడి వల్ల కొంచెం ఎక్కువైనా కూడా ఏం పర్లేదండి చక్కగా ఉంటుంది మసాలా చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ విధంగా నేనైతే ఒక స్పూన్ ఉన్నర వేసానండి మీరు 2 స్పూన్లు కావాలి 2 స్పూన్లు వేసుకున్నా కూడా ఏమీ అవ్వదు టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది తప్పించి ఇంకేమీ లేదండి ఈ విధంగా అయితే బాగా మీరు నాకు పెట్టుకోండి అన్నీ వేసి చూసారు కదా ఎలా ఉందో ఎమ్మీ ఎమ్మీగా మీరు చూస్తే ఎలాగుందో కానీ తింటే ఉంటుందండి ఇది మీకు తినేది బాగా కావాలా చూసేది బాగా కావాలా తినేది మీకు బాగా కావాలి కదండి ఇది తింటే మాత్రం మీకు చూస్తాక ఎలాగుందో కానీ తింటే మాత్రం అంత బాగుంటుంది ఇప్పుడైతే మనం ఒక గ్లాసు నీళ్ళు మాత్రమే పోసుకున్నామండి ఎందుకు ఫస్ట్ ఉడకటానికి చికెన్ మొదట చికెన్ అయితే మనకు ఉడకాలి ఇదిగోండి కారం అయితే ఒక 2 స్పూన్లు 2½ స్పూన్లు వరకు వేసేసుకోండి కారం మీ ఇష్టం అండి కారం అనేది మీ ఇష్ట ప్రకారం మీరు ఎంత తినాలి అనుకుంటే మీ చిన్నపిల్లలు ఎవరైనా తినాలి అనుకుంటే తక్కువ వేసుకోండి లేదు మేము బాగా స్పైసీ తింటామనుకుంటే 3 కూడా వేసేసుకోండి చాలా చాలా బాగుంటుందండి నాటుకోడి పుంజు ఇదిగోండి ఈ విధంగా అయితే మనం మగ్గుతుందండి బాగా కారం ఇంకొంచెం ఎక్స్ట్రా నాకు కావాలనిపించింది వేశాను మీకు కావాలనిపిస్తే మీరు వేసుకోండి
ఒకసారి తింటే మాత్రం ఈ నాటుకోడి అసలే నాటుకోడి టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఉప్పు వేసుకుందామండి. సాల్ట్ అయితే నేనైతే స్పూన్ 1/2 సాల్ట్ అయితే వేసేసానండి. ఒక్కసారి మొత్తం మళ్ళీ వెనక తిరిగి చూసుకోకుండా కరెక్ట్గా మొత్తం ఉప్పు అయితే వేసేసాను. నేనైతే కరెక్ట్గా వేస్తానండి. మళ్ళీ అటు ఇటు చేసుకోకుండా విధంగా వేసేసి ఇప్పుడైతే మనం ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వేయించుకుందామండి. చాలు 2 విజిల్స్. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉడుకుతుంది. ఇదిగోండి లిట్లోసి తీసేస్తే ఇలాగైతే ఉడికిందండి. మనం పోసింది కొంచెం వాటరే. మనకైతే మనం పులుసు అనుకున్నాం కదండి, నాటు కోడి పులుసు అనుకున్నాం, అంటే ఇంకొంచెం వాటర్ అయితే మనం వేయాలి. ఇదిగోండి ఒక చెంబుడుకి కొంచెం వెల్తిగా, అర చెంబుకి ఎక్కువ, ఫుల్ చెంబుకి తక్కువ వాటర్ అయితే నేను పోసేసానండి. మనం దించే లోపటికి ఇప్పుడు మనకి పులుసు పులుసుగా నాటుకోడి పులుసు లేకపోతే ఏమవుతుందండి, అంత బోన్సే ఉంటాయి కాబట్టి అవి మనకైతే బాగా దాంట్లో ఉన్న ఎముకల్లో ఉన్న జ్యూస్ అంతా దిగాలి అంటే కొంచెం వాటర్ ఉండాలి, అంటే మనం ఎక్కువసేపు ఉడకపెట్టాలి కాబట్టి. నేనైతే అటు ఇటుకి ఓ చెంబు నీళ్ళు అయితే పోసేసానండి. ఇంకా ఆ మాట ఈ మాట ఎందుకు, చెంబు నీళ్ళు అయితే పోసేసాను. పోసేసి శుభ్రంగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇంకేమైనా ధనియాల పొడి కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు అండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా సాల్ట్ ఏమన్నా మీకు అవసరమైతే సాల్ట్ కూడా వేసుకోండి, సరిపోకపోతే చూసుకొని. కొత్తిమీర అయితే వేసుకుంటున్నామండి, కొత్తిమీర కొంచెం జాడిచ్చే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసి కొత్తిమీర లిడ్ అయితే క్లోజ్ చేసేస్తానండి. ఇందాక మనం 2 విజిల్స్ చేసాం కదండి, ఇప్పుడు ఒక 8 విజిల్స్ వరకు వేయించారంటే మీరు నాటుకోడి దాంట్లో బోన్స్లో ఉన్న జ్యూస్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఓపెన్ చేస్తే మాత్రం ఇలా ఉంది, సూపర్గా ఉంటుందండి. ఇంక ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్ చేసుకున్నారు చూసారా, మనం దించంగానే ఇలా ఉందండి. ఆ జ్యూస్ అంతా మీకు అంత వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి. ఈ నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలి అనేది మీకు చేసి చూపించానండి, నాటుగానే చూపించాను మీకు. ఎందుకంటే ఏమీ నేను అనదర్ మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదు, దాంట్లో ఉన్న రియల్ టేస్ట్ని బయట తీసుకురావడానికి మీకు తక్కువ మసాలాలతో నేనైతే మీకు చేసి చూపించాను. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి, సూపర్గా ఉండే నాటుకోడిని ఇది పలావ్లో తినండి, లేదా ఇంకా వైట్ రైస్లో తినండి, లేదా రోటీలో ఈ దేంట్లో తిన్నా కూడా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చండి. అంత టేస్ట్గా అయితే ఈ నాటుకోడి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు సర్వ్ చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకొని అయితే మీరు తింటారండి. ఇది నిజం. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.